उद्यम नायक तेलंगाणा राष्ट्रम कोरकु आहर्निशलु कृषि चेसिनटुवंटि नायकुडु गौरव ईटल राजेंद्र गारु 20 संवत्सरालु केसीआर गारि वेंट उंडि तेलंगाणा राष्ट्रम कोरकु आहर्निशलु कृषि चेसि रात्रिंबवालनकुंडा पनि चेसिनटुवंटि नायकुडु ईटल राजेंद्र गारु ఈ రోజు ఆయనకు జరిగిన అన్యాయము నిజంగా ఆయన కుట్రలో భాగం అని చెప్పేసి ఆయన చేయని తప్పుకు ఒక నేరం చేసి తప్పు చేసి భూ కబ్జా చేసిందని చెప్పేసి లేనిపోని ఆరోపణ చేస్తూ ఆయనపైన అనేక కుట్రలు పన్నినటువంటి కేసీఆర్ గారు ఈరోజు ఆయనను మీరు ఈ విధంగా బాధపెట్టడం సరైన పద్ధతి కాదని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకంటే ఆయన ఆ రోజు ఉద్యమానికి ఎంతో వెన్నుదండుగా ఉండి టిఆర్ఎస్ పార్టీకి ఎంతో పనిచేసినటువంటి వాడు ఆ రోజు సొంత ఆస్తులు అమ్ముకొని పార్టీని నిలబెట్టినటువంటి నాయకుడు ఈటల రాజేందర్ గారు ఒక నిజాయితీగా నిబద్ధతతో పనిచేసినటువంటి ఒక మచ్చలేని నాయకుడిని ఈరోజు యావత్ తెలంగాణ మొత్తంలోని బద్నాం చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం ఇది మంచిది కాదు ఇదే ఒరవడిక కొనసాగిస్తే మాత్రం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నీకు తగిన గుణపాఠం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు లేవనెత్తాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తగిన గుణపాఠం మేము నేర్పిస్తామని చెప్పేసి మేము ఈ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని హెచ్చరిస్తూ ఉన్నాం అట్లాగే ఇప్పుడు ఈ కేసీఆర్ గారికి ఒక వెన్నతో పెట్టిన విద్య ఇది పార్టీకి ఎవరైతే నిజాయితీగా నిబద్ధతతో పనిచేస్తూ ఉన్నారో వాళ్ళను మొదటి నుండి కూడా ఆలయ నరేంద్ర నుండి తీసుకుంటే ఒక ఆలయ నరేంద్ర కావచ్చు తర్వాత సంతోష్ రెడ్డి కావచ్చు తర్వాత విజయశాంతి కావచ్చు ఆ తర్వాత ఉన్నటువంటి అద్దంకి దయాకర్ లాంటి ఉద్యమకారులు కావచ్చు ఇలా చాలామందిని మొన్నటికి మొన్న నాయన నరసింహారెడ్డి గారికి గుర్తింపు లేనట్టు చేసినటువంటి సందర్భం ఈరోజు మొన్న తాటికొండ రాజయ్య గారిని కూడా అట్లే తీసేయడం ఈరోజు ఒక ఉద్యమ నాయకుడు ఈటల రాజేందర్ గారిని తీసేయడం వల్ల నీవు ఖచ్చితంగా నీవు దానికి తగిన తగిన మూల్యం చెల్లించాల్సినటువంటి అవసరం అవకాశం ఖచ్చితంగా వస్తుంది దాన్ని మేము ఈ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోయి మీరు చేస్తున్నటువంటి ఇది తప్పు అని చెప్పేసి మేము ప్రజలకు వివరించి రేపు ఈటల రాజేందర్ లాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరమైనని చెప్పేసి మేము ప్రజల ముందుకు వెళ్ళి ప్రజల తీర్పును మేము తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాము సార్ ఈటల రాజేందర్ గారిని బర్తరఫ్ చేశారండి ఆయన ఇప్పుడు ఏ స్టెప్ తీసుకుంటే బాగుంటుంది అనుకున్నారు ఏ స్టెప్ తీసుకున్నా కూడా ముందు ముఖ్యమంత్రి గారు మంచిగా ఆలోచించాలి ఇంత మంచి ఒక సహచరుని నేను దూరం చేసుకుంటున్నా ఇది కరెక్టా కాదా అనేది ముందు ఆత్మ పరిశీలన చేసుకొని ఏది కరెక్ట్ అనేది ఆలోచించాలి ఒక ఇంట్లో ఒక కొడుకు తప్పు చేసినప్పుడు ఒకవేళ తెలవకుండా ఏదైనా తప్పు జరిగినా కూడా సర్దిద్దుకునేది ఆ తండ్రి బాధ్యత ఉంటుంది ఆ విధంగా ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో అన్నీ ఆలోచించి ఎవరిని దూరం పెట్టకుండా అందరిని కలుపుకొని పోతే చాలా బాగుంటుంది అది కాకుండా ఇది చేసుకుంటుంటే ఇంకా తనది తను దూరం చేసుకున్నవాడు అవుతాడు రేపు పొద్దున ఫ్యూచర్ ఇబ్బందులు కానికి అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటిదంటే ఈటల రాజేందర్ గారు ఏ మినిస్టర్ కానీ ఇంటికి వాళ్ళ బాధ ఉండి ఇంటికి వస్తే ముందు బాధ చెప్పుకునేవాడు ముందు మనిషికి ఆకలి తీరవాలి ముందు మీరు భోజనం చేయండి చేసిన తర్వాత మీ సమస్య ఏముంటే వచ్చి మాకు చెప్పండి అని ఆ విధంగా స్పందించి అందరినీ ప్రజలను కలుపుకొని పోయే వ్యక్తి ఆ విధంగా చేసే వ్యక్తిని ఈరోజు ఏ విధంగా అనగదొక్కాలనే తీరుగా మరి ఈ రాజకీయంగా అనగదొక్కాలనే ఉద్దేశంతో జరుగుతున్నది దీని గురించి మంచి స్పందన సీఎం గారు తీసుకొని చర్య తీసుకోవాలని Subscribe us and press the bell icon for more interesting updates.